బా 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 బోలే మెంటల్ మాస్ అసలు ఏం పా వెయిట్ వెయిట్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అబ్బా చాలా అంటే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చిన పర్పస్ ఏంటో కూడా చెప్పాను నీట్గా అర్థమైపోతుంది వినండి అసలు వెంట వెంటనే అన్ని పాటలు ఎలా బాడో మరి సూపర్ అసలు స్టార్మా బ్యాచ్ అమర్ని సేవ్ చేశారు అమర్ని సేవ్ చేశారు అంటున్నారు కదా అసలు నామినేషన్స్ అయిపోయినాయి అండ్ అమర్ కూడా అందరితో బానే ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎవరు దీని గురించి ఎందుకు ఎత్తడం అలా కాకుండా నేను ఇలా కూడా నామినేట్ ఉండొచ్చు అని చెప్తున్నాడు దీన్ని టార్గెట్ చేయడం అనరా గ్రూప్ ఇచ్చారా అంతేలే మనకి ఇష్టమైన వాళ్ళు తప్పు చేస్తే అసలు తప్పు కనిపించదు వెయిట్ వెయిట్ ఇంకోటి నేను ఎవరికి ఫేవర్ కాదు అని నేను కూడా స్టార్టింగ్ లో రైతు బిడ్డను మరి తిట్టామని అని ఇప్పుడు తిట్టట్లేదు కదా ఎందుకంటే ఇప్పుడు బాగా ఆడుతున్నాడు కాబట్టి ఓకే ఓకే అబ్బా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్టింగ్ లోనే ఫ్యామిలీ పార్టీ సాంగ్ పెట్టి ఫుల్ జోస్ అనేది తెప్పిస్తాడు మనోడు తర్వాత శోభాకి అర్జున్ కి మధ్య బ్రూమింగ్ దగ్గర ఒక చిన్న గొడవ గొడవ అని ఎగ్జాక్ట్ గా చెప్పలేనులే కానీ ఏదేదో ఫన్నీ గా జరిగింది లైట్ ఇది కాకపోతే ఎవరైతే శోభాని హేట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది మంచి పాయింట్ లాగానే కనిపిస్తుంది ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా కన్సిడర్ చేయడం అనేది ఇంకా మీ ఇష్టం నెక్స్ట్ టాస్క్ మన పల్లవి ప్రశాంత్ ఇంగ్లీష్ టీచర్ అనమాట కాబట్టి మనోడు టీచర్ అనమాట నా తెలిసి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నాడేమో గానీ అందుకే శివాజీని శివాజీ గారు అని పిలిచారు ఇదేం కాదు జస్ట్ ఊరికి ఎప్పుతున్నా అని తర్వాత మన బిగ్ బాస్ అమర్ని లేపి ప్రశాంత్ తో కలిసి అందరికి క్లాస్ చెప్పండి అంటారు ఇంగ్లీష్ లో బాగా ఫుల్ గా నవ్వుకోలేదు కానీ ఏదో అలా అలా నవ్వించాడు కాబట్టి ఓన్లీ అమరే చేశాడబ్బాటర్ అంతా కూడా ఆ పల్లవి ప్రశాంత్ కూడా మధ్యలో కొంచెం దూరింటే బాగుండేది ఆ తర్వాత ట్రింగ్ అని బిల్లు ముగుతుంది యాజ్ ఎక్స్పెక్టెడ్ లోపల పంచ్ గౌతం కోసం ఇప్పుడు ఫ్యామిలీ విజిట్ గౌతమ్ వల్ల అమ్మ కలవగానే ఇద్దరు బాగా ఎమోషన్ అయిపోయారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అందరి హౌస్ మేట్స్ ని చాలా బాగా దగ్గర తీసుకుని మరీ పలకరించింది తను నా కొడుకు ఫైట్ చేశాడు కదా అన్నట్టు కాకుండా అందరిని ఒకేలాగా ట్రీట్ చేసింది అనిపించింది నాకైతే చాలా అంటే చాలా మెచ్యూర్ గా బిహేవ్ చేశారు అండ్ సజెషన్స్ కూడా నువ్వు కంట్రోల్లో ఉండు అన్నట్టే చెప్పారు గానీ వీళ్ళతో మాట్లాడకు వీళ్ళతోనే ఉండు వీళ్ళతో ఫైట్ చేయ వీళ్ళతో ఫై వాళ్ళని వాళ్ళన్నమ్మకు అలాంటివి ఏం చెప్పలేదు ఇంకోటా ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మని మిస్ అవుతుంటారు కదా సో ఆ ని మైండ్ లో పెట్టుకుని అందరికి ప్రేమతో తినిపించింది అబ్బా అన్నమైతే హైలైట్ ఏంటంటే యావర్ బాగా ఎమోషన్ అయిపోయాడు ఫుల్ గా ఇంకా తనే దగ్గరికి తీసుకొని నువ్వు కూడా నా కొడుకు లాంటివి ఖచ్చితంగా ఇంటికి రావాలి అనే మాటలు చాలా బాగా చెప్పింది అండ్ ఇంకోటబ్ హైలైట్ ఇది అసలు వెళ్తూ వెళ్తూ బాగా ఆడని బాగా కొట్టుకోండి కాకపోతే దెబ్బలు తగలకుండా కొట్టుకోండి అని చెప్పారు కదా అది హైలైట్ అసలు ఒక మదరు ఒక మదర్ తన ఇంట్లో ఉన్న పిల్లల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఐ మీన్ పిల్లలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు అట్ ద సేమ్ టైం ఫైనల్ గా ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు కదా ఆ విధంగానే ట్రీట్ చేసినట్టు అనిపించింది ఇంకా కప్పు కావాలనేది మాత్రం ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళ కొడుక్కే రావాలి వాళ్ళ కూతురికే రావాలి అనుకుంటారు అది పక్కన పెట్టేసేయండి బట్ ఈక్వల్ గా చూసారు కదా అదైతే నచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఫ్యామిలీ విజిట్ వచ్చేసి శివ నా బా ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చూడడానికి తను కూడా కొంచెం సేమ్ గౌతమ్ లాగానే ఉన్నాడు కదా చెప్పాలంటే తను మంచి ప్లాన్ తో లోపలికి వచ్చాడబ్బా నేను కన్నింగ్ ఆ ఉద్దేశంతో అని చెప్పట్లేదు ప్రియాంక ఫర్దర్ గా ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనే ప్లాన్ తో అయితే వచ్చాడు అందుకే చూడండి వచ్చి రాగానే ప్రతి ఒక్క హౌస్ మేట్ తో చాలా బాగా మాట్లాడాడు అండ్ మీరు గమనిస్తే బోలేకి ప్రియాంకకి బాగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి సో అందుకే ఫస్ట్ బోలేతోనే నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ మీ ఎంటర్టైన్మెంట్ కి అని బాగా మాట్లాడాడు ఇంకా శివాజీ పల్లవి ప్రశాంత్ అర్జున్ శోభ రతిక అందరితో బాగా మాట్లాడాడబ్బా అండ్ పలకరించిన విధానం కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ మీరు ఏమన్నా చేయండి ఐ మీన్ స్ట్రాంగ్ గా ఆడండి బయట మీకోసం ఒక పెద్ద సైన్యమే ఉంది అన్నట్టు బాగా చెప్పాడు ప్రతి ఒక్క హౌస్ మేట్ లో ప్రియాంక మీద ఉన్న నెగిటివిటీని మాక్సిమం పోగొట్టడానికి అయితే ట్రై చేశాడబ్బా నాకు తెలిసి తనకి శత్రువుల్ని కూడా మిత్రుల్ని చేసుకునే స్వభావం ఉందబా అండ్ ప్రియాంకను కూడా చాలా బాగా మోటివేట్ చేశాడు తనలో ఉన్న మైనస్ ఏంటి తనలో ఉన్న ప్లస్ ఏంటి అని తనలో ఉన్న మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి తను బాగా అరవడం కాకిలాగా ఒక అని అరుస్త ఉంటది అందు ప్రొలాంగ్ చేస్తానే ఉంటదా గొడవని అదే చెప్పాడు ఇక్కడ తగ్గించుకో జస్ట్ నీ ఒపీనియన్ ఏంటో చెప్పేసి ఆపేసి అక్కడికి అండ్ శోభా వీళ్ళ ఇద్దరు గురించి బాగా గట్టిగా చెప్పినట్టున్నాడు ఇంకా వాళ్ళ కోల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా ఇంకా వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారులే సింపుల్ గా పబ్లిక్ కి తన మీద ఉన్న అయితే చెప్పేశాడబ్ నాకు తెలిసి అయితే అర్థమైంది క్లియర్ గా తన కప్పు కొట్టలేదు అని బట్ అట్లీస్ట్ నెగిటివిటీ దూరం చేసుకుని పాజిటివ్ గా ఉండు అన్నట్టు చెప్పాడబ్బా చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ శివా వచ్చి ఓన్లీ ప్రియాంక లో మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిలో పాజిటివ్ వైబ్స్ అయితే నింపేశాడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాటలు టాక్ శోభ అండ్ అవర్ అనమాట సో దీనిలో కూడా అంతే బా శోభా ఏం మొత్తం వన్ మ్యాన్ షో చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు అని మధ్యలో వాన పడుతుందని చెప్పి లోపలికి అందరు అండ్ బోలేతో సాంగ్ అయితే పాడిచ్చి ముగిట ఆ టాస్క్ ని మన బిగ్ బాస ఇప్పుడు నెక్స్ట్ మనం బోలే వైఫ్ వస్తారు బా 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 బోలే మెంటల్ మాస భాషలో చెప్తున్నా కదా ఎంటర్టైన్మెంట్ లో ఇతని తర్వాత ఎవరైనా అసలు ఆ పాటలు ఎట్లా రాసుకుంటాడో బా నాకు అయితే అస్సలు అర్థం కాదు ఐ మీన్ ఇన్స్టెంట్ గా పాడిస్తున్నాడు కదా వైఫ్ వస్తే వైఫ్ మీద ఒక పాట అండ్ వాన వచ్చింది వాన మీద కూడా ఒక పాట వేసుకున్నాడు గట్టిగా అండ్ బోలే కూడా ప్రతి ఒక్క హౌస్ మేట్ ని చాలా అంటే చాలా బాగా పలకరించాడు ఐ మీన్ ఇంట్రడ్యూస్ చేశాడు తన వైఫ్ కి గొడవలు కొట్టుకోవడవలు ఇవన్నీ పక్కన పెట్టేసి చాలా ప్రేమతో ఇంట్రడ్యూస్ చేశాడు బోలే బాగానే ఆడుతున్నాడు కదా అదే చెప్పింది తను కూడా ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలి అది కరెక్ట్ పాయింట్ అసలు యాక్చువల్ గా లాస్ట్ టూ వీక్స్ బోలే కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకైతే నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చింది కదా ఫుల్ రీఛార్జ్ అయితే ఆడు అని చెప్పాడు కదా తను కూడా రీఛార్జ్ అయ్యి ఒక బ్యాటరీ కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాడని అని తను కూడా అందరికి బాధ అనిపించింది అండ్ మీరు గమనిస్తే వాళ్ళ వైఫ్ తో కూడా చాలా అంటే చాలా ఫన్నీ ఉన్నాడు తను ఇట్లానే ఉంటాడు మొబైర్ రియల్ లైఫ్ లో కూడా ఐ మీన్ తను ఏం యాక్టింగ్ చేయట్లేదు ఇక్కడ బయట ఎలా ఉన్నాడు ఇక్కడ కూడా అలాగే ఉన్నట్టున్నాడు అండ్ ఇంకోటి నేను గమనించింది ఏంటంటే బోలే కంప్లీట్ గా డామినేట్ చేస్తున్నాడు వీళ్ళందరినీ యాక్చువల్ గా శివాజీ ప్రశాంత్ వీళ్ళిద్దరు టాప్ లో ఉన్నారు కదా ఇప్పుడు బోలే తన ఎంటర్టైన్మెంట్ తో బాగా డామినేట్ చేశాడు ఆడియన్స్ కావాల్సింది ఎంటర్టైన్మెంటే కదా అండ్ తన అది కంప్లీట్ గా ఇస్తున్నాడు సో టాప్ త్రీ లో మన బోలే అయితే ఖచ్చితంగా ఉంటాడు చూద్దాం మరి ఇతను ఇంకా ఎంటర్టైన్ చేస్తే ఆడియన్స్కి బాగా నచ్చి ఓట్లు బాగా పడి ఇతనికే వస్తుందేమో వెలిసి ఓకే అండి ఓకే ఫర్ టుడే ఈ రోజు వచ్చిన ఈరోజు వచ్చిన ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ అయితే బాగా నచ్చేసారు నాకైతే మీకు ఎవరు ఎక్కువ బాగా నచ్చారో కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ డే బాయ్